హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖైరునిసాస్ కిచెన్. సలాం అలైకుమ్, నమస్తే. ఆప్ సబ్కో ఈద్ ముబారక్. ఈరోజు రంజాన్ పండుగ, ఆ సందర్భంగా నేను మటన్ బిర్యానీ చేసుకుంటున్నాను. దమ్ బిర్యానీ మటను కడుగుతున్నాను. చూడండి, మీరు ఎప్పుడు మేము అది అది వండుకుంటాం అనుకుంటారు. చూడండి, దీని ఎముక చూడండి, హోటల్ మాంసం ఉంది. మటన్ బిర్యానీ 2 కేజీలు మటన్ ఉంది. ఇది దీనికి 1 కిలో రైస్ వేస్తాను. ఇప్పుడు దీన్ని 2 సార్లు వాష్ చేసుకుంటాను. మటను 2 సార్లు కడిగింది. ఇది 3వ సారి శుభ్రం చేసుకున్నాం బాగా. ఇలా శుభ్రంగా కడుక్కోవాలి మటను. పెద్ద పెద్ద పీసులు ఉంచుతాను నేను బిర్యానీ కోసం. 1-2 పీసులు వేసుకుంటే చాలు. అలాంటి పీసులు కట్ చేసి తెస్తారు మా వారు. ఇలా అయింది. ఇప్పుడు దీంట్లో వేసే మసాలాలు ఏమేమి వేస్తాను చూపిస్తాను. ఇప్పుడు నేను దీంట్లో 1 లీటర్ పెరిగేస్తాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. 4 టేబుల్ స్పూన్లు వేసుకుంటాను. మ్యారినేషన్కి 3 వేసుకున్నాంలే, తిరగ మాత్రం కదమది వేసుకున్నాము. ఇప్పుడు మనం కారం వేసుకుందాము. వెల్లుల్లి అల్లం పేస్టు 50 గ్రాములు అయింది. ఇది మామూలుగా చూస్తే కారం వేసుకున్నాము. ఒక మసాలా కారం ఇది, 4 స్పూన్లు వేసుకున్నాము. 4 స్పూన్లు వేసాను. పసుపు వేసుకున్నాము. పసుపు కొంచెమే వేసుకోవాలి చాలు. ఉప్పు వేసుకున్నాము. కేజీలు ఉంది కాబట్టి చిన్న గుప్పెడు వేస్తున్నా, పెద్ద గుప్పెడు కాదు, చిన్న గుప్పెడు ఒకటి వేసుకున్నాము. 1 రాయి తీసేసాను. ఇప్పుడు దీన్ని అన్నింటినీ మనం ఒక ఉల్లిపాయ కూడా కోసి వేసుకున్నాము. పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. 2 ఉల్లిపాయలు కట్ చేసి వేస్తాను. దీన్ని అంతా కలయబెట్టాము, కలుపుకున్నాము అంతా. ఇప్పుడు అల్లం అంతా వేసాం కదా, ఓ అని పిసగొడ్డు చేదవుతుందంట. పిసిగితే మామూలుగా కలిపేయాలి. మ్యారినేషను 1-2 గంటలు పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను నిలువుగా, కట్ చేసుకోలే కారం వస్తుందని. భలే కారం ఇక్కడ బెంగళూరులో. మిరపకాయలు, మన మిరపకాయలు దొరకవు, ఇక బొంగు మిరపకాయలు దొరకవు. ఇవే దొరుకుతాయి సన్నవి, ఎక్కువ కారం. ఇప్పుడు మనం కలిపేసాం కదా, దీన్ని మూతేసి పెట్టేద్దాం. ఇప్పుడు మనం కీర్ పండక్కి మనం పాయసం చేసుకున్నాము, షీర్ కుర్మా చేసుకున్నాము. దీన్ని కప్పి పెట్టి బాండీలు, షీర్ కుర్మా కోసం, సేమ్యాల పాయసం కోసం బాండీలు పెట్టాను. ఇప్పుడు మనం ఈ బాండీల్లో సేమ్యాలు వేయించుకుందాము. 1 గుడ్డి వేయించుకుందాము. దీంట్లో మనం సేమ్యాలు వేయించుకున్నాము. పావు కేజీ సేమ్యాలు తీసుకుంటున్నాము. సేమ్యాలు బాగా వేయిస్తాము. బాగా ఎర్రగా వేయించుకున్నాము. కలయబెట్టా తిప్పించుకుంటా. అడుగుది పైకి అడుగుది అట్లా పైకి వేసుకుంటా. అడుగు అంటే
మాడిపోతాయి, అడుగంటకుండా వేయించుకున్నాము. శాంతంగా వేయించిన తర్వాత మీకు చూపిస్తాను. ధనియాలు వేగాయి, పక్కన ప్లేట్లో వేసేసుకున్నాము. దాని తర్వాత మనం జీడిపప్పు అవి వేయించుకున్నాము. మనం ఇప్పుడు మనం నెయ్యి వేసుకున్నాము. ఇవన్నీ జీడిపప్పు, బాదము, పుచ్చగింజలు, నిన్న గసగసాలు అన్నీ వేయించి పెట్టాను. గసగసాలు, చిరంజీ అన్నీ వేయించి పెట్టాను. అది పైనుంచి వేసుకుంటానికి. నిన్న చీర్కుర్మాలో వేసే మసాలా అంతా నిన్న తయారు చేశాను. ఒకేసారి చేయలేనని, రికార్డ్ చేయలేనని ఈరోజు పాయసం లోపల ఉడికేవి వేయించుకుంటున్నాను. వేగిన తర్వాత మనం దీంట్లో సైడు వేడి నీళ్ళు పెట్టాను సేమ్యాల కోసం. ఉత్తపాలల్లో అయితే సేమ్యాలు ఉడకవు, పచ్చిగానే ఉంటాయి. కొంచెం నీళ్ళు వేసుకుని వేడైన తర్వాత సేమ్యాలు వేసుకున్నాము. సేమ్యా కోసం నీళ్లు పెట్టాను. ఇది క్షీర కుర్మా కోసం, సేమ్యా పాయసం కోసం వేయించుకుంటున్నాను. వేగిన తర్వాత దీంట్లో కిస్మిస్ చేద్దాము. పప్పులో మనం కిస్మిస్ వేయించుకున్నాము. కిస్మిస్ కడిగి పెట్టుకున్నాము. మురికింటుంది కిస్మిస్లో, ఇసకిసగా ఉంటుంది. కిస్మిస్ కింద వేస్తారు కదా, కుప్పలు తప్పకుండా కడిగి వేసుకోవాలి. దీన్ని కూడా మనం వేయిస్తాము. కిస్మిస్ కూడా వేగాయి, ఇంకో ప్లేట్లో తీసేస్తున్నాము. సేమ్యా కొంచెం బాయిల్ అవటానికి నేను ఎసరు పోసుకుంటున్నాను. ఈ ఎసరు కాగిన తర్వాత మనం సేమ్యాలు వేద్దాము. పాలు చిక్కగా చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే ఎసరులో నీళ్లు పోస్తున్నాను కాబట్టి. యాలకులు తీసుకుని దీన్ని పౌడర్ చేసుకున్నాము. కొంచెం దీంట్లో యాలకుల్లో షుగర్ వేసి మిక్సీ పట్టుకున్నాము. ఎందుకంటే కొంచెమే కదా యాలకులు, మిక్సీ పట్టదు, అందుకోసం షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాము. ఎసరు కాగింది, ఇప్పుడు మనం దీన్ని వేయించి పెట్టుకున్న సేమ్యాలు వేసేద్దాము. సేమ్యాలు ఉడకనిద్దాము. ఒక పావు కేజీ పంచదార వేస్తాను. బాగా పంచదారలో సేమాలు ఉడకనిస్తాను. పంచదార కరిగి బాగా షీర వచ్చింది. షీరాని ఉడకనిద్దాము. షీరాలో సేమ్యాలు బాగా ఉడికాయి. ఇప్పుడు మనం ఈ గ్రైండ్ చేసుకున్న యాలకుల పొడి వేసేద్దాము. వేసి ఇప్పుడు మనం షీర బాగా సేమ్యాల్లో ఉడికింది. ఇప్పుడు మనం గ్యాస్ కట్టేద్దాము. ఇప్పుడు గ్యాస్ కట్టేసి మనం ఈ డ్రై ఫ్రూట్స్ వేద్దాం దీంట్లో. డ్రై ఫ్రూట్స్ వేసాను. పాలు మనకి, పాలు వేసుకోవాలి. పాలు చాలా బరువు ఉంది, 2 లీటర్ల పాలు ఎత్తలేకున్నాను, వేస్తున్నాను. వేసాను. షీర్కుర్మా తయారైపోయింది. అంటే పైనుంచి మేవా తయారు చేసి పెట్టాను. అది మనం కప్పులో వేసుకునేటప్పుడు పైనుంచి వేసుకుని తిన్నాము. ఇది చల్లారుతుంది. ఇప్పుడు మనం తర్వాత కీర్ అయింది ఈరోజుది. దాని తర్వాత మనం కీర్ అయింది. థ్యాంక్ యూ టు వాచ్.
మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి. మీకు బాగా అనిపిస్తే ఇది ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి. నాకు మనం తర్వాత బిర్యానీ చేసుకునేటప్పుడు బిర్యానీ మళ్ళీ మీకు చూపిస్తాను. కోసం శనగపప్పు కడిగాను, 2-3 సార్లు కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ దాల్చానలోనే ఈ మటన్ ముక్కలు, ఈ ఏంటి కొవ్వు, పనికిరాని ఎముకలు అవి ఉంటాయి కదా, అవి దాల్చాలు వేసి ఉడకబెట్టేస్తాను. వేరే వేరేగా ఉడకబెట్టాలంటే మళ్ళీ టైం వేస్ట్. అందుకోసం శనగపప్పు ఉడికేటప్పుడే ఇది కూడా ఉడుతుంది. దీంట్లో పసుపు వేసుకొని 1 స్పూన్ పసుపు వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఇంత వేసుకున్నాము. ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాము. కొంచెం ఉప్పు వేసుకున్నాము. కొంచెం ఉప్పు వేసుకున్నాను. దీన్ని మనం మూత పెట్టేసి గ్యాస్ మీద పెట్టేద్దాము. మూత పెట్టి నేను గ్యాస్ మీద పెడతాను. మనం ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని దీంట్లోనే వేసేద్దాము. గ్యాస్ మీద కుక్కర్ పెట్టేసాము. ఇప్పుడు దీన్ని విజిల్ కూడా పెట్టేసి దీన్ని 5 విజిల్లు రప్పించుకున్నాము. దీనికోసం నేను చింతపండు నానబెట్టుకుంటాను. 150 గ్రాముల శనగపప్పుకి చింతపండు ఎక్కువ తినము మేము. ఒక నిమ్మపండు అంతా నానబెట్టుకున్నాను కడిగి. పచ్చి మామిడికాయ కూడా ఉంది, అది కూడా కొంచెం వేసుకుంటాను. ఆ పులుపు ఇది సరిపోతుంది. షాజీరా, జాయిపత్రి, జాయిఫల్ ముక్క 3 నేను పౌడర్ చేసి బిర్యానీకి మ్యారినేషన్ చేసి పెట్టాను కదా మటను, దాంట్లో వేస్తాను పౌడర్ పెట్టి. మనోడు వచ్చాడు. ఈద్ ముబారక్. ముండి ఉప్పర్ కరు, ముండి ఉప్పర్ కరునా. అరే బాబా ఉప్పర్ కరునా ముండి. నమాజ్కి మా కొడుకు వచ్చాడు, మా వారు వెళ్తున్నారు. రమీజ్ ఉప్పర్ కరు. అందరూ కీర్తిన్నారు. హాయ్ హాయ్ హాయ్. పప్పు విజిల్స్ వేస్తుంది. 5 విజిల్ వచ్చిన తర్వాత జాజికాయ, జాయిపత్రి, షాయి జీరా, చీనీ కబాబ్ 3 పౌడర్ చేసుకున్నాను. ఈ పౌడర్ని మనం మూతేసి పెట్టిన దీంట్లో చల్లేద్దాము. చల్లేసి బాగా కలిపేద్దాం. మనం జాజిపత్రి, జాజికాయ అలాగే వేస్తే నోటి కింద వస్తే చేదు ఉంటుంది, వగ్గరగా చేదుగా టేస్ట్ వెళ్ళిపోతుంది. అందుకోసం అది తప్పకుండా మనం పౌడర్ చేసే వేయాలి. ప్లస్ మటను బాగా మెత్తగా బాగుంటుంది, ఉడికి మెత్తదనం వస్తుంది మటన్లో జాజికాయ జాయిపత్రి వేస్తే. మనం ఇంకా వంట స్టార్ట్ చేయలేదు. అప్పుడు దాకా మనం దీన్ని ఇలాగే మ్యారినేషన్లోనే ఉంచుకున్నాము. అప్పుడు దాకా మనం కొత్తిమీర, పుదీనా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము, మూత వేసి పెట్టాము. పక్కింటి వాళ్ళకి సేమ్యాలు ఇవ్వబోతున్నాను నేను. కాల్ కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను. బాగా స్కిన్ తీసేసి శుభ్రం చేసుకున్నాను. దీన్ని నిలువుగా నేను కట్ చేసుకుంటాను బిర్యానీ కోసం. రెజలు గ్యాస్ మీద పెట్టాను. నీరంతా ఇంచిన తర్వాత మనం ఈ గ్లాసు 150 గ్రాములు ఉండొచ్చు, దీంతో 2 కేజీలకి 2 గ్లాసులు వేసుకుంటాను. పెద్ద యాలకులు, చెక్క,
లవంగ, చిన్న యాలకులు ఇవన్నీ కలిపి ఈ నూనెలో చేస్తున్నాము. పొంగంగానే మనం ఉల్లిపాయలు వేసుకుంటాం. కరెక్ట్గా వచ్చింది చూడండి, ఏ వెజలు వండుతున్నామో ఆ వెజలకు చూడండి. ఈ ఈ ఎండు చూడండి నూనె 2 గ్లాసులు వేసాను దీంతో. ఆ వెజల్లో మనకి ఎంత పట్టుకుని వండుకుంటాం కదా, అది లెక్క, అది అక్కడికి రావాలి కిందకి. పొంగాయి, లవంగాలు బాగా పొంగాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇలాగా విడదీసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మనం ఈ వేడి తిరగమాతలో వేద్దాము. ఇది 1/2 కేజీ ఉల్లిపాయలు ఉన్నాయి, 1/4 కేజీ కోసుకున్నాను. కానీ పెరుగు పచ్చడికి మళ్ళీ దాల్చాకి వాటికి పనికొస్తుంది. ఇప్పుడు బాగా హై మీద ఉంచి బాగా ఇవి క్రిస్పీ అయ్యేదాకా ఉల్లిపాయలు వేయించుకున్నాము. బాగా ఉల్లిపాయలు ఎర్రగా క్రిస్పీగా చేసుకోవాలి. క్రిస్పీగా అవుతున్నాయి ఎర్రగా బాగా. టమాటాలు 300 గ్రాములు తీసుకున్నాను. శనగపప్పు దాల్చా కోసం ఉడికి ఉంది, దీంట్లో మాంసం ఉడకబెట్టడానికి పెట్టాము కదా, మాంసం వేరేగా తీసి పెట్టుకున్నాను. దీన్ని పప్పుని ఎనుపుకుంటాను. ఈ వంకాయల్ని కట్ చేసి దాల్చా స్టార్ట్ చేస్తాను. ఎనిమిది 8 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను. ఇది బాగా మనం క్రిస్పీగా వేయించుకోవాలి. బాగా క్రిస్పీగా వేయించుకొని ఉల్లిపాయ అల్లం బాగా మెదిగింది. ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా వేసి వేయించుకున్నాము. పుదీనా కొత్తిమీర 2 ఉన్నాయి దాంట్లో. బాగా వేసుకున్నాము. టమాటాలు వేసుకున్నాము. బాగా వేసుకున్నాము టమాటాలు కదా మెదిగేదాకా. ఈ వంకాయల్ని కట్ చేసుకున్నాము దాల్చా కోసం. బాగా మసాలా వేగింది. మనం ఈ ఈ మ్యారినేషన్ చేసిన మటను వేసేస్తున్నాను. బాగా కలయబెట్టుకున్నాము. కిందంతా మసాలా ఉంది కదా, కలిసేదాకా కలయి పెట్టుకున్నాము. బాగా ఇది 1/2 గంట ఉడుకుంది మటను. పెరిగేసాము కదా, పడుతుంది టైము. మామూలుగా తొందరగా కావాలంటే మీరు కుక్కర్లో తిరగమాత వేసుకోండి, తర్వాత అన్నం వార్చి కలుపుకోవచ్చు, అది మీ చాయిస్. నేను మాత్రం ఇలాగే వండుతాను. ఒకవేళ ముద్దురుగా ఉంటే ఇంకా లాస్ట్లో తప్పదని కుక్కర్లో వేస్తాను. ఇప్పుడు బాగా దీన్ని ఉడకనిద్దాం మూతేసి. ఈ మసాలా కడిగాము కదా, మ్యారినేషన్ చేసిన ప్లేట్ని కడిగి పోసేద్దాము. 1 గ్లాస్ నీళ్ళు ఉన్నాయి, ఉడకనిద్దాము. ఇప్పుడు దాల్చా కోసం ఉల్లిపాయలు వేద్దాం తిరగమాతలో. ఈ
నెయ్యి కాగబెట్టిన పేస్ట్ అంటేనే దాంట్లోనే చేసేస్తున్నాను. నెయ్యి అంటుకుంది, అందుకోసం మీరు ఏంది అది అంటుకుంది అనుకుంటారేమో. నెయ్యి పేక్ష అది, ఉల్లిపాయలు ఎర్రగవగానే కొంచెం మెత్తబడంగానే, ఉల్లిపాయలు ఎర్ర అవసరం లేదు, మెత్తబడంగానే మనం దీంట్లో వంకాయలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగవగానే మనం దీంట్లో వంకాయలు వేస్తున్నాము. కడిగి కట్ చేసుకున్నాను, 1/4 కేజీ వంకాయలు వేసుకున్నాను. మా ఇంట్లో వంకాయ ముక్కలు అంటే చాలా ఇష్టం మా పిల్లలకి. ఇప్పుడు దీంట్లో మనం టమాటాలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ టమాటాలు కూడా వేసేస్తున్నాను. అన్నిటి ఉప్పేసి మెత్తగా మగ్గబెట్టుకున్నాము. చూడండి, సగం ఉప్పు వేస్తున్నాను. దీన్ని మూత పెట్టి మగ్గబెట్టుకున్నాము, వేసాము. ఇప్పుడు 1 స్పూన్ నిండుగా మిరప్పొడి వేస్తున్నాము. మసాలా కారం, సాంబార్ కారం అంటారు కదా అది. ఇప్పుడు ఈ ఉడకబెట్టుకున్న ముక్కలు, మటన్ ముక్కలు పప్పులోనే ఉడకబెట్టుకున్నాను, అవి కూడా వేసి దీంతో పాటు ఉడకనిస్తాను. మటన్ ముక్కలు కూడా దీంట్లో ఉడకబెట్టి ఉడికితే ఈ వంకాయ ముక్కలకి టేస్ట్ వస్తుంది. కాసేపు కలయి పెట్టుకుంటా, దగ్గర ఉండి కలుపుకుంటాను. దాని తర్వాత నీళ్ళు వదులుతాను. మనం ఈ మటన్లో సగం ఉప్పు వేసుకున్నాం, అంతే. ఉడుకుతుంది, బాగా కలిపాను చూడండి. బాగా కింద ఏమీ లేకుండా కలిపాను శుభ్రంగా. బాగా 1/2 అవర్ నుంచి 1 అవర్ పడుతుంది ఉడుకుతానికి. ఈ కుర్మా దీన్ని ఉడకని, ఇప్పుడు బాగా మెరుగుతానికి ముక్కలు 1 గ్లాసు నీళ్ళు పోసుకుంటున్నాను. బాగా ఉడుకుతుంది, సగం ఉప్పేసాను. ఫుల్ ఉప్పేస్తే మెరుగవు ముక్కలు, అందుకోసం మాంసంలో కూడా అలాగే వేసాను సగం ఉప్పు. దాని తర్వాత చూసి వేసుకున్నాము. చింతపండు రసం వేసేద్దాము, నానబెట్టిన చింతపండు రసం పిసికి పిక్కి తీసుకొని వేస్తున్నాము. చింతపండు రసం కూడా బాగా ఉడుకునిద్దాము. దాని తర్వాత మటను బాగా ఉడుకుని అవి మెదిగేదాకా ఉడికించుకున్నాము. ముక్క మెదిగేదాకా దాల్చా ఇంకొంచెం నీళ్ళు పోతాము. వంకాయ ఉడికిన తర్వాతే పులుసు పోసాను. వంకాయ ఉడకకముందు పులుసు పోసుకోకూడదు, ఉడకదు వంకాయ. ఉడికింది బాగా చూడండి, మెత్తగా ఉడికింది. ఇప్పుడు నీళ్ళు కొంచెం నీళ్ళు కలుపుకుంటాను. 1 గ్లాసు నీళ్ళు పోసుకున్నాము. బాగా పలచగా ఉడకనిద్దాము. మూతేసి కాసేపు ఉడకనిద్దాం బాగా. ఈ వంకాయల్లో, ఉడికిన వంకాయల్లో ఈ పప్పు ఉడకబెట్టుకున్నాం కదా, దాన్ని నీళ్ళు కలుపుకొని దీంట్లో వేసేస్తున్నాను. బాగా దీన్ని కథకథ ఉడకనిద్దాము, మూతేసి పెడదాము. ఇప్పుడు మనం కథకథ ఉడుకుతా ఉంది. ఉప్పు చూసుకొని కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాము. కొత్తిమీర వేసుకుని ఇప్పుడు మనం ఈ దాల్చాని దింపేసుకుందాం. కాసేపు ఉడకనిచ్చి ఈ మామిడి ముక్కల్ని పొయ్యి ఆఫ్ చేస్తాను. అయిపోయింది దాల్చా, కానీ మామిడి ముక్కలు మర్చిపోయాను కాబట్టి వేస్తున్నాను. కూరలో ఉప్పు చాలా తక్కువ ఉంది, కాస్త కలుపుకుంటున్నాను. ఎసర్లో కూడా వేస్తాము, చూసి వేసుకోవాలి. మటన్ కుర్మా దమ్ చేస్తానికి అదే ఉడికింది, రైసు ఉడుకుతున్నాయి. రైస్ ఉడకంగానే మనం దీంట్లో కలుపుకుందాము. రైసు ఎసరు కాబట్టి రైస్ ఎసర్లో వేసాను. బిజీగా ఉండి మీకు చూపించలేకపోయాను, కానీ ఎసరు కాగానే ఉప్పు సముద్ర ఉప్పులాగా నంచి కొంచెం ఇలాగా సముద్రం ఉప్పులాగా అనిపించాలి, నీళ్ళలాగా.
ఇప్పుడు దీంట్లో బియ్యం వేసాను. ఈ ఉడకంగానే మనం వార్చుకుందాము. పావును కూర్చొనుంది చూడండి, దాన్ని డిస్టర్బ్ చేయకుండా మనం వెళ్ళిపోదాము. అక్కడ కూర్చొనుంది కదులుతుంది, దాని గుడ్లు చూపించేసి నేను పావులం గుడ్లు పావుల గుడ్లు ఉంటుంది. అన్నము బాగా ఉడికింది చూడండి. ఇప్పుడు దీన్ని మనం వార్చేద్దాం. ముక్కాలు బాగా ఉడకనియాలంతే, 70-75 ఉడకనియాలంతే, దానికన్నా ఎక్కువ ఉడకనియకూడదు. ఎందుకంటే షేర్వా ఉంటుంది కదా, దాంట్లో కూడా ఉంటుంది. ఇప్పుడు నేను వార్చేసుకుంటున్నాను. అన్నం వార్చేసాను. ఇప్పుడు ఈ అన్నంలో గ్రేవీ వేసేస్తాను. నేను ఒక గిన్నెతో ముంచి వేస్తాను. ఇప్పుడు ఈ పెద్ద గిన్నెతో ముంచి ఈ వార్చిన అన్నంలో వేస్తాను ఈ గ్రేవీ అంతా. గిన్నె పెద్దది, ఒక చేతిలో కెమెరా ఉంది, ఇది నేను సంభాలించలేను. అందుకోసం ఈ దీంట్లో ముంచి వేస్తున్నాను. ఒక భూమిక వచ్చింది. మా బాబుకి వేరేగా అన్నంలో అడుగుతాడు, తీసి పెడతాను. ఇప్పుడు నేను దీన్ని నేను కలయబెడతాను. బాగా నేను దీన్ని 20 నిమిషాలు దమ్ముకు పెట్టాను. కొంచెం నెయ్యి వేస్తాను. కొంచెం నెయ్యి వేసి కలుపుతాను. కొంచెం నెయ్యి వేస్తాను. ఒక చిన్న టంబ్లరు నెయ్యి వేసాను. దీంట్లో నేను నిమ్మకాయ పిండి వేస్తాను. ఇది కాస్త కలయి పెట్టిన తర్వాత కొంచెం నిమ్మకాయ తయారు చేసుకోలేదు, నిమ్మకాయ తయారు చేసుకొని వేస్తాను. కాసేపు పోయి సిమ్ మీద పెట్టుకుంటాను. పెద్ద పెనం పెట్టుకుంటాను. పెద్ద పెనం పెట్టాను. 10 నిమిషాలు హై మీద పెడతాను పోయి. దాని మీద దీక్ష పెడతాను. ఒక 10 నిమిషాలు హై మీద పెట్టుకొని బాగా బాపు వచ్చింది, బాగా ఆవిరి వచ్చిన తర్వాత తక్కువ చేసుకుంటాను. వార్చిన గంజి, దాని మీద ఒక సిల్బట్ట, దానికి మూత వేసాను. ఒక 10 నిమిషాలు ఇలా ఉంచుకొని, దాని 5 నిమిషాలు చాలండి, 5 నిమిషాలు ఉంచుకొని దాని తర్వాత సిమ్ మీద పెట్టేస్తా. تقبل الله منا ومنكم عيد مبارك علينا وعليكم تقبل الله منا ومنكم عيد مبارك. హాయ్ ఫ్రెండ్స్, బిర్యానీ ఎలా కుదిరింది? చాలా బాగుందా? నేను చెప్పడం కదా, మీరు చెప్పాలి. నేను చెప్తే నేను చెప్పిస్తున్నాను అనుకుంటారు. మనవాడు నల్లి తింటున్నాడు, నల్లి చూపించరా, నల్లి
థ్యాంక్ యూ టు వాచ్ ఖైరునిసాస్ కిచెన్. థ్యాంక్ యూ ఆల్. మీకు నా వంట ఇష్టం నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.